ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులకు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది ఇప్పటికీ వాగులు వంకులైతే పొంగిపోలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు అనేటి కూడా జిల్లా కళ సంతరించుకోవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు అదేవిధంగా కొమ్మరంభీం ప్రాజెక్టులో కూడా గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ముప్పై గేట్లను ఎత్తి ఆరు లక్షల పదివేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కడం ప్రాజెక్టును పదిహేను గేట్లు ఎత్తి నీటిని వదులుతూ ఉన్నారు అదేవిధంగా కుమరంభీం ప్రాజెక్టుకు సంబంధించి ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం కావడం జరిగింది ముఖ్యంగా గోదావరి ప్రాణయిత పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో పక్క ముఖ్యంగా ఉమరాదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులలో మాత్రం ఓపెన్ కాస్ట్ గనులలో మాత్రం ఇక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఉమరాదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కుడంతో అయితే నిన్నటి నుంచి కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలుగుతుంది ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మందమ్మరి డివిజన్లో ఉన్నటువంటి రామకృష్ణాపూర్ అదేవిధంగా కళ్యాణ్ కని డోర్లీ కూడా ఓపెన్ కాస్టర్లో బొగ్గు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం జరిగింది అదేవిధంగా సిరాంపూర్ డివిజన్లో ఉన్నటువంటి సిరాంపూర్ ఇందార్ ఓపెన్ కాస్ట్ల వద్ద కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఓపెన్ కాస్టర్లో కూడా ఒక షిఫ్టుకు ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉంటారు మూడు షిఫ్టులలో ఒక ఓపెన్ కాస్టులో సంబంధించి ప్రధానంగా పద్దెనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రెండు జిల్లాలో కలిపి ప్రధానంగా ఎనిమిది ఓపెన్ కాస్టులకు సంబంధించి అయితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం జరిగింది ఓవరాల్గా మనం చూడొచ్చు శ్రీరాంపూర్ డివిజన్లోని మనం ఓపెన్ కాస్ట్ వద్ద ఉన్నాం ఇక్కడ సిరాంపూర్ ఓపెన్ కాస్ట్ వద్ద వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓపెన్ కాస్ట్ మైన్లోనూ ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉంటారు అందులో మనం ఆగిపోయిన వాహనాలు చూడవచ్చు ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయడం జరిగింది అదే ఓపెన్ కాస్టులో చేసే కాడ కూడా నీటి నిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూడవచ్చు అంటే విస్తారంగా వర్షాలు కూడంతో అయితే ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలుగుతుంది మొట్టమొదట మట్టిని తొలగిస్తారు ఆ తర్వాత బొగ్గును వెలికి తీసేసే పనులు ఉంటుంది కాబట్టి మట్టిని వెలికితీసే తీసే పనులకైతే ఆటంకం కలగడంతో అయితే బొగ్గు ఉత్పత్తిని అయితే ఆపేసినట్టు అయితే అధికారులు చెప్తా ఉన్నారు సుమారుగా డెబ్బై వేల టన్ల వరకు అయితే బొగ్గు ఉత్పత్తి ఆగిపోయినట్టు అయితే మనకు సమాచారం అయితే అందుతూ ఉంది దీంతో కోట్లాది రూపాయలలో అయితే సింగరేణికి నష్టం అయితే మనం అంచనా వేసుకోవచ్చు అదేవిధంగా ఇదే మాదిరిగా మరో రెండు రోజుల పాటుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టయితే సింగరేణి అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తికైతే ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సింగరేణిలో రోజువారీగా రెండు లక్షల ముప్పై వేల టన్నుల మేరకు అయితే బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అందులో ప్రధానంగా ఓపెన్ కాస్ట్ నుంచే డెబ్బై నుంచి ఎనభై శాతం మేరకు బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉంటారు కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఓపెన్ కాస్టర్లో పలుచోట్ల కూడా బొగ్గు ఉత్పత్తి పనులు నిలిపివేసినట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ల ద్వారానే అధికంగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తారు అధికంగా లాభాలు కూడా ఓపెన్ కాస్ట్ ద్వారానే సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో మాత్రం సింగరేణికి కోట్లాది మేర నష్టం జరిగినట్టుకైతే మనకు సమాచారం అవుతుంది ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తిని చేసేందుకైతే రోడ్లను మరమ్మత్తు చేసే కార్యక్రమం యంత్రాల ద్వారా చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్క విస్తారంగా వర్షాలు కురవడం యంత్రాలు పని ప్రాంతానికి వెళ్లకుండా ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నందున బొగ్గు ఉత్పత్తిని అయితే నిలిపివేయడం జరిగింది విధంగా సింగరేణికి ఓపెన్ కాస్ట్ ద్వారా అధికంగా బొగ్గు ఉత్పత్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఓపెన్ కాస్ట్ ద్వారానే వర్ష విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఓ పక్క సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడం మరికొన్ని చోట్ల మాత్రం ప్రధానంగా బ్యాక్ వాటర్ అయితే చాలా చోట్ల అయితే పంట నష్టం జరిగినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైతే జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతాలైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పైనుంచి అయితే వాహనాల రాకపోక నిలిపివేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో మేకల కాపరి చనిపోయిన నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తం కావడం జరిగింది ముఖ్యంగా పొంగిపోరుతున్న వాగుల వంకల వద్ద అధికారులను సిబ్బందిని నియమిస్తూ ఉన్నారు ఇప్పటికైతే ఎవరైతే ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు కూడా సెల్ఫీల కోసం ఫోటోల కోసం కూడా పర్యాటకులు రావద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు రోజుల పాటుగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు కలెక్టరేట్ కార్యాలయ వద్ద మాత్రం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాను రెడ్ అలర్టు జిల్లాగా తోటి కూడా అక్కడ అధికారులు మరింత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా అధికారులు అందరూ అప్రమత్తం ఉండి ఎక్కడైతే లోతట్టు ఉన్నా అక్కడ వెళ్ళి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కూడా అధికారులను కలెక్టర్లు ఆదేశించడం జరిగింది ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నీ సంతోష్ కుమార్తో కలిసి శ్రీనివాస్ ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద నుండి